morning sun, searching for a longer day. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం అండ్ మీరందరూ ఎలా ఉన్నది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఈరోజు వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ వ్లాగ్ అనమాట. సో మేము అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోము, బట్ ఇలా కొంచెం బయటికి వెళ్ళడానికి, టైం స్పెండ్ చేయడానికి అదొక రీజన్ లాగా అంతే, అంతకంటే ఏం లేదు. కానీ చాలా రోజులు అయిపోయింది అనమాట మేము బయటికి వెళ్ళి. కానీ నేను రెడీ అయ్యైతే ఎన్ని రోజులు అయిపోయిందో చెప్పలేను. నెల్లూరులో ఉన్నప్పుడు ఫంక్షన్స్ జరిగాయి కదా, సో అదే లాస్ట్. ఇంకా మళ్ళీ నేను అసలు రెడీ కూడా అవ్వలేదు ముంబైకి వచ్చిన తర్వాత. చాలా డిప్రెషన్, చాలా బోరింగ్, చాలా ఎలా అంటే అలా ఉందనమాట నాకైతే. ఇంకా నేను రెడీ అవ్వడం కూడా మానేశాను, ఎక్కడికన్నా బయటికి వెళ్ళడం కూడా చాలా తగ్గిపోయింది. సో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాననమాట నేనైతే, ఎందుకో తెలీదు. మెయిన్గా యూట్యూబ్ వల్లే అనుకుంటున్నాను, యూట్యూబ్లో వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి. ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని చెప్పి. ఇంకా అక్కడ నుంచి అలాంటి స్టేజ్లో కొంచెం బ్రేక్, కొంచెం డైవర్ట్ అవ్వడానికి అన్నట్లుగా ఇంకా బయటకు వచ్చాము. నేను ఆఫ్టర్ లాంగ్ టైం రెడ్ లిప్స్టిక్ కూడా వేసుకున్నాను అండ్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. ఈ మధ్యన అయితే ఇయర్ రింగ్స్ కూడా చిన్నవే పెట్టుకుంటున్నాను అనమాట. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్ అయితే, ఇలాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ నాకు ఎప్పుడు పెట్టుకోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా అందుకే డిసైడ్ అయ్యాను ఇలా మంచిగా రెడీ అవ్వాలి. అప్పుడప్పుడైనా కూడా మనకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అలా అనుకుని ఇంకా రోజు మంచిగా రెడీ అయ్యానమాట. ఇంకా లంచ్కి వచ్చేసాం నేను మా హస్బెండ్. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని మా హస్బెండ్ అయితే లంచ్ కోసం వచ్చారనమాట. యాక్చువల్గా ఇంటికి వచ్చి లంచ్ చేస్తారు. ఇంకా ఆ రోజు ఏమంటే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళినారు కదా, సో కాసేపు అలా మేము ఇద్దరం టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది అని చెప్పి వెళ్ళాము. బట్ ఇంకా ఎన్ని కాల్స్ అంటే అన్ని కాల్స్ మా వారికి అయితే. అసలు ఆ రోజంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా నా కోసం పాపం వచ్చారు. ఇంకా నాకే ఏదోగా అనిపించింది. జస్ట్ ఇంకా స్టార్టర్ సూప్ ఆర్డర్ చేసుకున్నాము, అది తినే లోపలే ఒక 10-20 కాల్స్ వచ్చాయన్నమాట. ఇంకా అందుకని సరే మా హస్బెండ్ ఏమంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత పాట్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అది నేను ఇంటికి ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారనమాట. నేను హాస్ని కలిసి తిన్నాం. పాప మా హస్బెండ్ అది కూడా తినలేదు, వెళ్ళిపోయారు ఆఫీస్కి. నాకు అక్కడికే ఫుల్ అయిపోయింది అని చెప్పి ఇంకా ఆఫీస్కి బయలుదేరేశారు. హాయ్ ఫ్రెండ్స్, సో ఇంకా లంచ్ అయితే చేసేసి వచ్చేసాం అనమాట. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అసలు కంప్లీట్గా తినని కూడా తినలేదు, వచ్చేసాం మధ్యలో ఫోన్ వచ్చేసాను. మేము మాల్కి వెళ్ళలేదు, మేము మాల్కి వెళ్ళాలి. సరే మాట్లాడుకో, డిస్టర్బ్ చేయవాక. సో నేనైతే ఎప్పటి నుంచో ఒక వస్తువు తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట, కిచెన్ గ్యాడ్జెట్. సో ఇంక మా హస్బెండ్ అయితే నా కోసం ఆర్డర్ చేశారు. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనమాట ఇది. సో చూపిస్తాను ఏంటి అనేది. నాకు చాలా ఇష్టం ఇలాంటి కిచెన్ గ్యాడ్జెట్స్ అంటే, బట్ మన దగ్గర ప్లేస్ ఉండదు, సో అందుకే కొంచెం కాంపాక్ట్గా ఉండేవి సెట్ అయ్యేవి తీసుకుంటాను అనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటి అనేది. బిడ్డ మమ్మీ దగ్గర కూర్చో. అవునా, షాక్ అయిపోయా? నువ్వు కూర్చో, నేను మాట్లాడతాను. సో ఓపెన్ చేద్దాం. Don't talk. I don't know what is this. Don't talk. Okay, now open it. Bittu. సో ఇది
నా కొత్త స్టాండ్ మిక్సర్ అనమాట, ఫ్రమ్ అగారు బ్రాండ్. చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందాము అని చెప్పి. లైక్ ఇది మనకి విస్కింగ్కి, ఇంకా చపాతీ పిండి కలుపుకోవడానికి, కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి అండ్ కుకీస్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. బెస్ట్ బెస్ట్ స్టాండ్ మిక్సర్ ఇన్ అఫోర్డబుల్ రేంజ్. సో నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేను మీకు ఇప్పుడు ఇది దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అదంతా కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఓకేనా? సో ఇది స్టాండ్ మిక్సర్ అయితే మనకి టోటల్గా ఇలా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా మనం బ్యాటర్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏదైనా కేక్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే చపాతీ పిండి కలుపుకోవడానికి, పరాటా కలుపుకోవడానికి, సో అలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ వెరీ వెరీ ఈజీ టు యూజ్ అనమాట. సో ఇలా మనకి బౌల్ లాగా వస్తుంది అనమాట కింద. అండ్ ఇది లిడ్ అనమాట. అంటే పక్కన మనకి ఏమి స్పిల్ అవ్వకుండా నీట్గా ఇది మిక్స్ అయ్యేటప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి లాక్ వచ్చేసి దీనికి ఇక్కడ ఉంటుంది. సో ఇలా అన్నామంటే అన్లాక్ అవుతుంది. అండ్ ఇది ఉంది కదా, ఇది ఇటు సైడ్కి లాక్ అండ్ ఇటు సైడ్కి తీసుకుంటే అన్లాక్. సో ఇలా మనకు బయటకు వచ్చేసింది బౌల్ కూడా. సో ఇటు సైడ్కి అన్లాక్ చేసుకొని మనం దీన్ని విడిగా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టేసి ఇటు రైట్ సైడ్కి, ఇది కొంచెం లాక్ కనిపిస్తుంది కదా, సో లాక్ సైడ్కి ఇలా తిప్పేసామంటే, సో ఇటు సైడ్కి అన్నామంటే లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇది దీన్ని లాక్ అనమాట. సో ఇలా అన్నామంటే లాక్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇది ఇలా ప్రెస్ చేసి పైనుంచి కిందకి అన్నామంటే లాక్ అయిపోతుంది. సో అన్లాక్ లాక్ మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో స్పీడ్ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పల్స్, మనం మామూలుగా మిక్సీకి పల్స్ ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ స్పీడ్ కూడా 1, 2, 3, 4, 7, 8 ఉన్నాయన్నమాట. టోటల్ మనకి 8 లెవెల్స్ ఆఫ్ స్పీడ్ కూడా ఉందన్నమాట. మనకి స్లోగా కావాలంటే స్లోగా, ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా అటాచ్మెంట్స్ దగ్గరకు వచ్చామంటే ఇది విస్కింగ్కి, ఎగ్ ఇంకా అలాంటి వాటికి బీట్ చేసుకునేదానికి వాటికి మంచిగా పనికొస్తుంది అనమాట కేక్ చేసుకునేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి కేక్ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత, విస్కింగ్ అంతా అయిపోయిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లాగా ఉంటుంది కదా, సో పిండిని ఇలా ఫోల్డ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట కేక్ బ్యాటర్ అప్పుడు. అండ్ తర్వాత ఇది వచ్చేసి చపాతి పిండి కలుపుకోవడానికి, ఇది చాలా యూజ్ అవుతుంది మనకైతే. అంటే మనం డైలీ కేక్స్ చేసుకోకపోయినా చపాతి బ్యాటర్ మనం ఎప్పుడూ రోజు కలుపుకుంటాం కాబట్టి మీకు ఈజీగా చాలా తక్కువ పనిలో అయిపోతుంది, తక్కువ శ్రమలో అయిపోతుంది. ఇలాంటిది ఏదైనా ఉంది అంటే కొంచెం ఎక్కువ పిండి ఉన్నప్పుడు మనకి ఈజీగా కలిపేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇది చెప్పాను కదా, లిడ్ కూడా వస్తుంది మనకి కలిపేటప్పుడు, బయటకంతా స్పిల్ అవ్వకుండా లిడ్ కూడా వస్తుంది. సో వెరీ వెరీ ఈజీ టు యూజ్ అండ్ చాలా అఫోర్డబుల్ రేంజ్లో వస్తుంది మనకైతే. అండ్ ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఇందులో చపాతీ పిండి మిక్స్ చేసి చూద్దాం ఎలా మిక్స్ అవుతుంది ఏంటి అనేది. మీకు అర్థమవుతుంది కదా ఎలా యూజ్ చేయాలి అనేది. సో అది సంగతి, వెళ్దాం పదండి. అండ్ ఇదైతే యూజ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. మీకు నేను చూపిస్తాను, లిటరల్లీ మీరు నమ్మరు. నేను వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. నాకు మొత్తం వీడియో ఇది కలపడం, ఇలా ఫిక్స్ చేయడం అంతా కూడా నాకు జస్ట్ ఒక 3.5 మినిట్స్ ఏమో పట్టింది. ఈ పిండి కలపడానికి అయితే లిటరల్లీ 2 మినిట్స్ పట్టిందండి. అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకైతే నిజంగా చాలా నచ్చింది. కొంచెం ఎక్కువ చపాతీ పిండి కలుపుకోవాలి లేదంటే కొంచెం టైం సరిపోదు అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి మనకైతే. జస్ట్ ఇంకా అది ఈ అటాచ్మెంట్ ఉంటుంది కదా బ్యాటర్ డోది, చపాతీ డోది, సో అది పెట్టేసి ఇంకా అందులో పిండి వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒకేసారి యాడ్ చేస్తే మరి కొన్ని కొన్నిసార్లు మెత్తగా అయిపోతుంది కదా, అందుకని కరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇలా మంచిగా డో అయితే మిక్స్ అయిపోతుంది. ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీరే చూడొచ్చు. చాలా చాలా నచ్చింది అండ్ చాలా యూస్ఫుల్ ఇదైతే. కేక్స్ రోజు మనం చేసుకోకపోయినా చపాతీ పిండి మాత్రం ఆల్మోస్ట్ నేనైతే రోజు కలుపుకుంటాను కాబట్టి అలాంటప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ పిండి కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, మీరే చూడొచ్చు. ఎవరికైనా నచ్చితే కనుక నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. సూపర్ డూపర్ ప్రోడక్ట్ ఇదైతే. సో ఇప్పుడే స్విగ్గీలో కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇన్స్టామార్ట్లో. పిల్లలకి అవసరం కదా బాక్స్లో పెట్టడానికి, లంచ్ బాక్స్లో నేను రోజు కుకుంబర్ అయితే ఖచ్చితంగా పెడతాను. సో అవి తీసుకున్నాను. అండ్ మామూలుగా నేను వెజిటేబుల్స్ కొనేటప్పుడే కుకుంబర్స్ కూడా తీసుకుంటాను అనమాట. మట్ అవి అయిపోయాయి, ప్రస్తుతానికి తీసుకున్నాను. అండ్ రేపు ఇదే మెత్తగా అయిపోయినాయి, నలిగిపోయాయి. అండ్ రేపు ఇద్దరికి బర్గర్ కావాలంట. నా దగ్గర ఆల్రెడీ బర్గర్ ప్యాటీస్ ఉన్నాయి, సో వాటితోటి ఇంకా బర్గర్ పెడదాము అని చెప్పి ఈ బన్స్ ఆర్డర్ చేస్తాం. బర్గర్ బన్స్ మనకి దొరుకుతాయి కదా, ఇది మోడర్న్ బ్రాండ్ నుంచి. సో 4 ఉంటాయి, మా నలుగురికి సరిపోతాయి. సో ఇదొకటి. అండ్ ఇంట్లో బర్గర్ మనం హెల్దీ వేలో కూడా చేసుకోవచ్చు.
సో బర్గర్ కోసం లెట్టెస్. ఈ లెట్టెస్ ఏమి అంత బాగాలే, అంత ఫ్రెష్గా ఏం బాగా, ఎంత చిన్నది చూడండి, ఇది 30 రూపీస్ ఇది, ఈ ఒక్క కొమ్మ, ఈ ఒక్క కొమ్మ 30 రూపీస్. సో ఇది ఒకటి. అండ్ తర్వాత షుగర్ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకో చెప్తా. ఇది టెంటడైన్ గులాబ్ జామున్. సో గులాబ్ జామున్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట, గులాబ్ జామున్ మిక్స్ ఇది చేద్దాము అని. యాక్చువల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాము కదా లంచ్ చేద్దాము, వ్యాలంటైన్స్ డే కోసం కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బట్ మా హస్బెండ్కి ఇంకా చాలా అర్జెంట్ వర్క్ వచ్చేసి ఇంకా వెళ్ళిపోయారనమాట, మధ్య తినడం కూడా ఆపేశారు. సో నాకే ఒక రకంగా అనిపించింది, ఇంకా ఏదన్నా చేద్దాము అనుకున్నా మా హస్బెండ్ ఏమంటే బయటకు వెళ్ళి తిందాము అని చెప్పారనమాట. ఇంకా అందుకని అట్లీస్ట్ తనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము, సో ఇంకా అందుకని అట్లీస్ట్ స్వీట్ అయినా చేద్దాము అని చెప్పి ఇదొకటి ఆర్డర్ చేశారనమాట. అంటే నార్మల్గా మా హస్బెండ్కి ఏ స్వీట్ అయినా ఇష్టమే, ఇంట్లో చేసేది ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి, పాయసం, కేసరి, గులాబ్ జామున్ ఇలాంటివే కదా. సో నాకు వాటన్నిటితో కంపేర్ చేస్తే పాయసం చాలా బాగా వస్తుంది, దాని తర్వాత గులాబ్ జామున్ చాలా బాగా వస్తుంది. సో చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. అండ్ దానికోసం ఒక షుగర్ ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే నా దగ్గర షుగర్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుందన్నమాట, నేను ఎక్కువ వాడను షుగర్ అనేది. ఇంకా గులాబ్ జామున్ కోసం కాబట్టి మనకి అరౌండ్ 500 grams వరకు పడుతుంది, అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. సో చూపిస్తాను నేను ఎలా గులాబ్ జామున్ చేసుకుంటాను అనేది, మీరు కూడా చూసేసేయండి ఓకేనా. గులాబ్ జామున్ చేస్తున్నారని చెప్పి మా హస్బెండ్కి తెలియదు అనమాట, సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళున్నారు, వచ్చిన తర్వాత కొంచెం సర్ప్రైజింగ్గా ఇది ఇద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఏమంటారు రియాక్ట్ అవుతారు అనేది ఓకేనా. గులాబ్ జామున్ చేయడానికి కొన్ని కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వాలి, అప్పుడే చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అండ్ లోపల కూడా మంచిగా ఉడికి పాకమంతా అందులోకి పడుతుందన్నమాట. పర్ఫెక్ట్ వేలో గులాబ్ జామున్ ఎలా చేయాలనేది మీతో షేర్ చేస్తాను. అంటే నేనేం పెద్ద స్పెషల్గా ఏం చేయట్లేదు, బట్ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యామంటే కనుక మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే మీడియంగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కలపకూడదు, అలాగే మరీ మెత్తగా కలపకూడదు అనమాట, లూజ్గా కలపకూడదు. సో పర్ఫెక్ట్గా మనం కన్సిస్టెన్సీ అయితే ఉండేలా చూసుకోవాలి. సో మూత పెట్టేసి ఒక జస్ట్ 10 మినిట్స్ పాటు రెస్ట్ చేసామంటే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా మళ్ళీ పెట్టని అవసరం లేదు. సో 10 మినిట్స్ తర్వాత మనం ఇంకా బాల్స్ చేసుకోవాలి. సో బాల్స్ చేసుకోవడం కూడా మీకు చాలా ఈజీ వేలో చూపిస్తాను. జస్ట్ మన చేతికి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా స్ప్రెడ్ చేసేసుకొని పిండిని అయితే ఇలా అంటే కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చేసుకోవడం కంటే కూడా మొత్తం పిండిని ఫస్ట్ అయితే 2 పార్ట్స్గా చేసుకోవాలి, ఆ 2 పార్ట్స్ని 4 పార్ట్స్ చేయాలి. సో అలా అలా హాఫ్ హాఫ్ చేసుకుంటూ ఉన్నామంటే అన్నీ సేమ్ సైజ్లో వస్తాయన్నమాట. ఇది ఒక మంచి టిప్ అని చెప్పచ్చు, ఎందుకంటే గులాబ్ జామున్ మనం చేసినప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అన్నీ సేమ్ సైజ్లో సేమ్ షేప్లో ఉంటే కనుక చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి, అయితే ప్రెజెంటేషన్ చాలా మంచిగా ఉంటుంది. సో అంతే, అందుకోసం ఇలా చేసుకోండి. ఫస్ట్ 2 హాఫ్స్ చేస్తాం కదా, సో ఒక హాఫ్ తీసుకొని ఆ హాఫ్ని మళ్ళీ 2 చేయండి, ఆ 2 హాఫ్స్లో ఒకటి తీసుకొని దాన్ని మళ్ళీ 2 హాఫ్స్ చేయండి. సో అలా మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఇలా అయిపోతాయన్నమాట. సో ఫస్ట్ మనం సాఫ్ట్గా చేసుకునే కంటే ముందు ఇలా అన్ని పార్ట్స్గా చేసేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గులాబ్ జామున్ బౌల్స్ని అయితే, ఎందుకంటే ఊరికే ఆరిపోతుంది పిండి పైనుంచి, అంటే గట్టిగా అలా అట్ట కట్టేసినట్టు అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా మనం కవర్ చేసుకుంటూ అన్నిటినీ కూడా పైన ఎటువంటి క్రాక్స్ లేకుండా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని సాఫ్ట్గా చేసుకోవాలి. అండ్ ఇంకా ఆయిల్ పెట్టేసుకోవాలి అండ్ అలాగే షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ లోపల బాల్స్ని మంచిగా కవర్ చేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకొని. సో ఈ గులాబ్ జామున్కి అయితే నాకు 800 grams ఆఫ్ షుగర్ అని రాసింది దానిపైన ప్యాకెట్ పైన, నాకు 800 grams షుగర్ అనగానే షాక్ అసలు, అందుకే ఇంకా 700 grams తీసుకున్నాను. ఓకే, నాకు ఎక్కువ జీరా కూడా అవసరం లేదు, షుగర్ సిరప్ కూడా నాకు ఎక్కువ అవసరం లేదు అండ్ ఇష్టం లేదు, జస్ట్ అవి మునగడానికి కావాలంతే. మరీ ఎక్కువ తీసుకున్నామంటే మనకి సిరప్ రాదనమాట, ఈ బాల్స్ అన్ని కూడా అందులో మునగవు. సో అందుకని కొంచెం తగ్గించాను. అండ్ అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. షుగర్ ఎంత అయితే ఉందో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం తెల్లనివ్వాలి, ఒక 2 బాయిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. మరీ పాకంగా రానవసరం లేదు, పాకంగా వచ్చాయంటే మళ్ళీ అది క్రిస్టలైజ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది పాకం వచ్చేసి. సో అందుకే అలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకున్నామంటే మనం ఈ బాల్స్ అన్ని ఫ్రై చేసుకునే లోపల అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది షుగర్ సిరప్ అనేది. ఆ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని అది మీడియం హాట్లో ఉన్నప్పుడు మనం ఈ బాల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ ఎక్కువ హాట్గా అయిపోయినా కూడా మనకి మాడిపోతాయి మనం బాల్స్ అన్ని వేసే లోపలే,
అండ్ తక్కువ ఉంటే ఆయిల్ పీల్చేసినట్టు అయిపోతాయి అనమాట. సో అలా కాకుండా మీడియంగా అది హాట్గా ఉన్నప్పుడు ఈ గులాబ్ జామున్ బాల్స్ అన్నీ కూడా వేసేసుకుని ఇలా స్పూన్తో రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఎందుకంటే నేను చాలామందివి చూసాను కదా, అంటే సగం ఒక సైడ్ ఏమో బ్రౌన్గా ఉంటాయి, ఒక సైడ్ ఏమో వైట్గా ఉంటాయి. సో అలా అవ్వకుండా మీకు ఇలా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్లో రావాలి అంటే కనుక ఆయిల్లో వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్తో అలా రౌండ్గా తిప్పుతూ ఉండండి. అప్పుడు మీకు అన్ని సైడ్స్ బాల్స్ నీట్గా ఫ్రై అయ్యి ఇలా సూపర్ కలర్లోకి వస్తాయన్నమాట. సో అంతే, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చక్కెర పాకంలో వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా మూత పెట్టేసుకుని అవి బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీ కూడా చేస్తున్నాను. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉన్నా లేకపోతే ఫ్రెష్ ఇడ్లీతో కూడా పెట్టుకోవచ్చు. ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇది మేము చేయాలి అంటాము. నాకు చిన్నప్పటి నుంచి చాలా 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 ఇష్టం. మా మమ్మీ చాలా బాగా చేస్తారు. హాస్నికి మా హస్బెండ్ కూడా చాలా నచ్చుతుంది అనమాట. ఇంకా అందుకే అది పనిగా కొంచెం ఎక్స్ట్రా ఇడ్లీస్ పెట్టి ఇంకా డిన్నర్కి అయితే ఇది చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా కాగిన తర్వాత పోపు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అవి ఫ్రై అయిన తర్వాత ఇలా స్లైసెస్గా మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్. సో అప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని, ఆనియన్స్ చెప్పాను కదా ట్రాన్స్లూసెంట్, అవి మరీ గోల్డెన్ బ్రౌన్లోకి అవ్వరక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో చూసారు కదా ఇంకా ఇలా అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మీకు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, బట్ అథెంటిక్ స్టైల్లో చేయాలి, ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం చింతపండు రసం వేసుకోవాలి. చాలా కొంచెం చింతపండు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. వాటి రసం వేసేసుకొని ఇది కొంచెం కుక్ అయిన తర్వాత, అంటే ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే చింతపండు రసము మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ వేసేసుకోవాలి. సో ఇడ్లీని ఒకదాన్ని మ్యాష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, మిగతావన్నీ ముక్కలుగా పెట్టేసుకోవచ్చు. అప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసాము అంటే మన యమ్మీ యమ్మీ చియాలి రెడీ అయిపోతుంది. చాలా 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 బాగుంటుంది. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, అసలు ఎంత ఇష్టంగా తింటారో మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది, చాలా డెలీషియస్ రెసిపీ అనమాట. అండ్ లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ గులాబ్ జామున్స్ చూసారా, ఓ మై గాడ్ ఎంత మంచిగా రెడీ అయిపోయాయో, చాలా మంచిగా పొంగాయి. అండ్ సేమ్ సైజ్లో సేమ్ కలర్లో చాలా బాగా వచ్చాయి అసలు. సో 2 రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇడ్లీ అది చెప్పాను కదా చేయాలి అని, సో అది రెడీ అయిపోయింది. అండ్ అలాగే గులాబ్ జామున్ కూడా రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి అయితే ఇడ్లీతో ఇచ్చేస్తున్నారని తెలుసు, బట్ గులాబ్ జామున్ అయితే తెలీదు. 2 ఒకేసారి ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం ఆయన ఎక్స్ప్రెషన్స్ అండ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయనేది. ఓకేనా? సో ఇప్పుడైతే నీట్గా కొంచెం ప్రజెంట్ చేద్దాము, నాకు వచ్చినట్టుగా ట్రై చేస్తాను. సో ఇద్దాం ఏమంటారో చూద్దాం. ఓకేనా? Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. What dinner? Valentine's Day special? Yes. Thank you. ఏ సర్ప్రైజ్ లేదు. ఏ సర్ప్రైజ్? నువ్వు ఏదో రియాక్ట్ అయిపోతావు అనుకుంటే కామ్గా నేను ఏదో ఫోన్ లో తీసుకున్నా. నీట్ గా తీసుకున్నావు. ఇది తెలుసు ఈ సర్ప్రైజ్ అంతేలే బుజ్జి. బాగా సర్ప్రైజ్ ఫీల్ అవ్వు. వావ్. థాంక్ యూ. వావ్. టేస్ట్ ఇట్ ఫస్ట్. How is it? So smooth, na? Bidi, you wanna try? It's not hot. Is it hot? It is hot. You have to wait for some time. Okay. It's a very good one. Hello, Andy. Wow, yummy. ఇదే ఉంటే ఇదే ఉంటే పెడితే ఎట్లా ఉంటుంది అని అంత సింగిల్ లేదు. ఇది ఇప్పుడే కొంచెం వేడిగా ఉంది కదా, ఇంకా చల్లగా అయితే ఇంకా జ్యూస్ అంతా లోపలికి వెళ్తుంది. ఇది కూడా ట్రై, ఇది కూడా టేస్ట్ చేయాలి. చెప్పండి చేయాలి. మొన్నే హౌ ఇస్ మై వ్యాలెంటైన్స్ డే రెసిపీస్. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ బుజ్జి.
సో ఇలా మా వాలంటైన్స్ డే అయితే కొంచెం స్పెషల్గా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్తో కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, బట్ ఇంకా రోజు కుదరలేదు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది కదా ఆఫీస్కి, సో అది సంగతి. అండ్ ఇంకా పిల్లలతో కూడా మంచిగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. హాస్ని అసలు వీడియోలోనే రాలేదన్నమాట, ఎందుకంటే నాకు వీడియో తీసింది హాస్నిని ఆ రోజు, సో అందుకని తను మిస్ అయింది. ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అయితే ఇంకా చాలా రాబోతున్నాయి, అండ్ కొన్ని కొన్ని అయితే మీరు అసలు సర్ప్రైజ్ అయిపోతారు. సో అలాంటి కొన్ని బ్లాగ్స్ కూడా రాబోతున్నాయి, అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు. మంచిగా చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో అందుకే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి అండ్ చూస్తూ ఉండండి ముంబై బ్లాగ్స్ అయితే. సో ఇది ఈరోజు నా బ్లాగ్. నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరికీ. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.